ఆర్టీని స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ దూరం వేయండి బాబు దయచేసి విజ్ఞప్తండి దూరం వేయండి మిస్టర్ గారికి ఇక్కడ ప్రజలందరూ అందరూ కూడా దూరం వేయండి ప్లీజ్ పోలీస్ పీపుల్ ప్లీజ్ స్టూడెంట్స్ కొంచెం దూరం వేయండి ప్రోగ్రామ్ అవ్వండి ప్లీజ్ ఆర్చరీ ప్లీజ్ ఆర్చరీ ఆర్చరీ ప్రారంభిస్తున్నారు దూరంగా ఉన్నారు ఎవరు రానియద్దు ప్లీజ్ అక్కడ మేడం షూట్ చేశారు ఆర్చరీ ప్లీజ్ వెనక్కి రావాల్సింది కళాకారులు ప్రెస్ మీడియా వరకు సమయాన్ని పాటించండి సంతోష్ గురుగుంట ఫ్రెండ్ పంచుకోవచ్చు బాస్కెట్బాల్ స్టార్ట్ ఎక్సలెంట్ బాస్కెట్బాల్ ప్రో చేశారు ఈ ప్రోగ్రామ్ కి కమిషనర్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు గత 3 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల జరపలేకపోయారు సో ఈ తరుణంలో క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సో ఆఫ్టర్ కరోనా 2 సంవత్సరాలు మనం అందరం ఇళ్లలో దాక్కొని ఒక గేమ్ ఆడలేకుండా మనకు నచ్చినట్టు ఒక రన్నింగ్ చేయలేకుండా అందరం కూడా భయం భయంగా బతికాం కానీ ఈరోజు నార్మల్ పరిస్థితులకు వచ్చిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంపులు పెట్టాలి అని చెప్పి డిసైడ్ చేశాం ఈరోజు నా చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డులో ఈ సమ్మర్ క్యాంప్ని ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్పోర్ట్స్ గేమ్స్ అనేది చాలా అవసరం ఇది ఆహ్లాదాన్ని ఇచ్చేదే కాదు ఆరోగ్యాన్ని అవార్డ్స్ని కూడా ఇస్తుంది అవునా కాదా సో ఈరోజు మీరు చూస్తే పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇన్ని రోజులు పుస్తకాలతో కుస్తీలు పడి ఎగ్జామ్స్ రాసి రాసి అలసిపోయారు కదా అందుకే మీరు రిలాక్స్ అవ్వాలని ఈరోజు ఈ సమ్మర్ క్యాంపులు పెట్టడం జరిగింది అండ్ ఈ కోచింగ్ క్యాంపులో అన్ని జిల్లాల్లో 48 క్రీడా విభాగాల్లో మరి ఈరోజు నిర్వహిస్తున్నాం ఈ మంత్ ఎండ్ 31 వరకు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అనేవి జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రాష్ట్ర వ్యాప్తంగా 1670 సమ్మర్ క్యాంపుల్ని ఓపెన్ చేస్తున్నాం 83,50,000 రూపాయల్ని ఈరోజు ఈ కోచింగ్ క్యాంపుల కోసం కేటాయించడం కూడా జరిగింది మట్టిలో మాణిక్యాల్ని ఈ క్యాంపుల ద్వారా గుర్తించి వారికి సానబెట్టి వారిని అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఆల్రెడీ మీకు తిరుపతి మీటింగ్లోనే చెప్పాం గ్రామ స్థాయి నుండి స్పోర్ట్స్ క్లబ్స్ని ఫామ్ చేసి
మరి ఎక్కడైతే గ్రామాల్లో ఉన్న ఈ మట్టిలో మాణిక్యాలన్నిటిని కూడా వెలికి తీయాలి అన్న ఒక ప్రయత్నాన్ని ఒక ఆర్గనైజ్డ్గా స్పోర్ట్స్ని తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అండ్ యువతకి విద్యార్థులకి క్రీడల్లో ప్రోత్సహించడానికి చాలా చర్యలు చేపట్టాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా 1462 మంది అథ్లెట్లకి 55 క్రీడా విభాగాల్లో దాదాపుగా 4.5 కోటి రూపాయలు క్రీడా ప్రోత్సాహం కింద ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏపీ నుండి 21 క్రీడా విభాగాల్లో ఏపీకి ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ పథకాల విజేతలకి 4.71 క్రోర్స్ని మరి ప్రోత్సాహంగా అందించిన విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. బ్యాడ్మింటన్ ప్లేయర్లు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ ప్లేయర్ రజని, అలాగే ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖలకు జగనన్న ప్రభుత్వం ఎలా గుర్తించింది, ఎలా గౌరవించింది మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా స్పోర్ట్స్ కోటాలో 2% కింద దాదాపుగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా మన ప్రభుత్వం కల్పించిందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మేము వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ఉన్న క్రీడా మైదానాలన్నింటినీ కూడా ఆక్యుపేషన్లో ఉంటే, ఎవరైనా ఎంక్రోచ్ చేస్తుంటే వాటిని అన్నీ కూడా సర్వే చేసి క్లియర్ చేసి ఇవ్వమన్నాం. అలాగే స్కూల్స్లో ఉన్న గ్రౌండ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసి ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అడ్వెంచరస్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్ని కూడా మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆల్రెడీ వైజాగ్లో స్పోర్ట్స్ వాటర్కి సంబంధించి స్టార్ట్ అయ్యాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో 12 క్రీడా రంగాలలో ప్రత్యేకంగా అకాడమీని ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా క్రీడాభివృద్ధికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రంలో జరిగిన సీఎం రాష్ట్ర స్థాయి పోటీల్ని ప్రతి సంవత్సరం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటూ గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న పిల్లలపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారిని కూడా క్రీడల్లో రాణించేలాగా ప్రోత్సహిస్తానని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని రప్పించి క్రీడా మౌలిక వసతుల సదుపాయంలో కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమ్మర్ క్యాంప్లో చాలా ఉత్సాహంగా వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ కూడా విషెస్ తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, చక్కగా ఆడండి, ఎంజాయ్ చేయండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి, భవిష్యత్తులో మంచి అవార్డులు సంపాదించుకొని మంచి ఉద్యోగాల్ని కూడా పొందమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.